మొన్న రీసెంట్గా మండే రోజు నాకు యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. బట్ బండి మీద వెళ్తుంటే వెనకాల వచ్చి టాట్ వేసి వచ్చి గుద్దడం. బట్ దాంతో నేను బిజినెస్ డిస్టర్బెన్స్ చేసుకోవద్దని చెప్పి నా డౌన్ లైన్స్ కోసం నేను ఈరోజు నాకు ఎంత పెయిన్ ఉన్నా సరే నేను డౌన్ లైన్స్ కోసం అనేది నేను రావడం జరిగింది. యాక్సిడెంట్ అయ్యి రేపటికి 1 వీక్. బట్ నేను కానీ బిజినెస్ ఆపలేదు, ఎందుకంటే ఫోన్ ఫాలో నడుస్తుంది. మన గ్రేట్ లీడర్ మొన్న చూడండి ఒకసారి 16 లక్షలు ఇన్కమ్ తీసుకునే మేడం యాక్సిడెంట్ అయిందని చెప్తే కనీసం ఫోన్ కాల్స్ చేసి మాట్లాడతారా బయట అదర్ బిజినెస్లో అయితే. కానీ ఇక్కడ నాకు పూర్ణిమ మేడం ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా మేడం? మేము మధ్యాహ్నం ఫోన్ చేసినాము ఒకసారి నేను మాట్లాడదామని, మీ ఫోన్ బిజీ వచ్చింది అందుకే నేను ఇప్పుడు మళ్ళీ కాల్ చేసిన మేడం. ఫస్ట్ మేడం హెల్త్ ఎట్లుందని అడిగింది. కొంచెం పెయిన్ బాగుంది మేడం, బ్యాక్ సైడ్ బాగా గుద్దినట్టు తగడం జరిగింది కాబట్టి పెయిన్ ఉందని చెప్పిన మేడం ఒకటే మాట అన్నది, మేడం మనం వెస్టీజ్లో ఉన్నాం మేడం ఏం కాదు, మీ ద్వారా ఇంకా ఎంతోమంది లైఫ్ చేంజ్ అయ్యేది ఉంది కాబట్టి మీకు దేవుడు అనేది బ్రతికించిండు అని చెప్పింది. ఒకసారి ఆలోచించండి, నిజంగా చెప్తున్నా నేను హార్ట్ఫుల్గా మేడం మన డిసిడి సంజయ్ మేడంకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకనంటే నేను చాలా ఫీల్ అయినా మేడంది పోస్టర్ వచ్చిన తర్వాత నేను చూసిన వెంటనే సార్కి ఫోన్ చేసి సార్ సంధ్య మేడం వస్తున్నట్టున్నారు సార్ నాకు ఇట్లా జరిగిందని చెప్తే ఏం కాదు మేడం ఖచ్చితంగా మీరు వస్తారని చెప్పారు. నేను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు సార్తో గొడవపడుతున్నా మీటింగ్కి వెళ్తా అని చెప్పేసి, ఎందుకంటే నేను నాకు పెయిన్ అంటే కూర్చోవడం ఇబ్బంది అవుతుంది కానీ నేను ఎట్లనైనా చేసి మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే సంధ్య మేడం ఇచ్చే ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవాలి, మేడం లాగా నేను అవ్వాలి నా డ్రీమ్. నేను డ్రైవింగ్ చేసుకొని మా ఫ్యామిలీలో ఇప్పుడు సంధ్య మేడం అన్నది కదా, ఫ్యామిలీలో లేడీ డ్రైవర్ సంధ్య మేడం అని చెప్పింది, మా ఫ్యామిలీలో లేడీ డ్రైవర్ నేను కావాలని నా యొక్క డ్రీమ్. బట్ నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గొడవ పడ్డా సార్కి, ఎందుకంటే వద్దు పెయిన్ ఉంది కదా కూర్చోలేవు వద్దని చెప్పి సారు లేదు నేను వెళ్తానే నేను ఎట్లు నేను ఒకటే ఫిక్స్ అయినా ఎట్లనైనా చేసి నేను ఈరోజు మీటింగ్కి అటెండ్ అవ్వాలి. సరే కాసేపు కూర్చున్నా కాసేపు నిలబడ్డా సరే నేనైతే మీటింగ్కి అటెండ్ అవ్వాలనేది ఒక్కటే ఫిక్స్ అయినా. చాలా మందికి ప్రమోషన్ చేసిన పడుకొని కూడా నేను చాలా మందికి ప్రమోషన్ చేసిన లీడర్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీటింగ్స్ మెయిన్ ఇంపార్టెన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ అనేది ప్రమోషన్ ఎక్కువ చేసుకోండి. ఎందుకంటే 5 లక్షల ఇన్కమ్ తీసుకున్నా మేడం మన జంగానికి టైం ఇచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలి ఒకసారి ఆలోచించండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్.